పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ ప్రభాస్ నటించిన రాబోతున్న సలార్ సినిమా విడుదల ఎప్పుడు అనే దాని మీద స్టిల్ ఇంకా కాస్త డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇరవై ఎనిమిదినైతే రావట్లేదు అదైతే పక్క అయితే ఇరవై ఎనిమిదిన వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీ అవుతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రధానమైన డిస్కషన్ జరుగుతుంది ఇక ప్రధాన మూడు అంశాలనేవి మూడు డేట్లు అనేవి మూడు అంటే ఈ మూడు రోజులు అని చెప్పేసి రకరకాల ఈ ఒపీనియన్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా తొలుత ఈ సినిమాకు సంబంధించి సెప్టెంబర్ విలు విడుదల వాయిదా పడింది కాబట్టి మేబీ నవంబర్లో రావచ్చు అని చెప్పేసి ప్రధానమైన చర్చ అనేది జరుగుతుంది ఎందుకు అంటే కనుక బుక్ మై షోలో సలార్ విడుదలను నవంబర్గా ఒక ప్రకటించడం అనేది సో దాన్ని బేస్ చేసుకుని నవంబర్లో సినిమా వచ్చే అవకాశం ఉంది దీపావళికే ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక రెండో ఆప్షన్ ఫస్ట్ నుంచి వినిపిస్తున్న గట్టిగా వినిపిస్తున్న ఆప్షన్ ఏంటంటే కనుక డిసెంబర్ డిసెంబర్లో క్రిస్మస్ తీసుకుని ఆ సీజన్ను బేస్ చేసుకుని సినిమా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఇక మూడోది సంక్రాంతి అయితే ప్రధానంగా ఈ మూడు డేట్ల విషయంలో ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న చాలా వరకు సందేహాలు అనుమానాలు అనేవి కొంచెం వాటి వల్ల ప్రొడక్షన్ హౌస్ ఇబ్బంది పడుతోంది సినిమా విడుదల విషయంలో ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది నవంబర్లో సినిమా విడుదల అనుకుంటే కనుక దీపావళి అది పెద్ద సీజన్ కాదు ప్రత్యేకంగా తమిళ ఇండస్ట్రీ వరకు దేవాళి సీజన్ అనేది మెయిన్ అయినప్పటికీ కూడా బాలీవుడ్ చూసుకున్న అలాగే తెలుగు ఇండస్ట్రీ చూసుకున్నా సరే కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇది పెద్ద సీజన్ కాదు అది విడుదల చేయటం అనేది కరెక్ట్ కూడా కాదు పైగా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ ఒక భారీ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పీరియడ్ అనేది అసలు ఏమాత్రం పనిచేయదు అని చెప్పి ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న కంప్లైంట్ దీన్ని జరుగుతూ జరుగుతుండగానే డిసెంబర్లో క్రిస్మస్ అనేది మంచి ఆప్షనే అయితే క్రిస్మస్ సీజన్కి ఇతర సినిమాలకు సంబంధించిన రిలీజులు ఉన్నాయి ప్యాన్ ఇండియా వైడ్ అవుతుంది కాబట్టి బాలీవుడ్లో పెద్ద సినిమాలు ఉన్నాయి మిగతా లాంగ్వేజ్లు కూడా అదర్ సినిమాలు అదర్ లాంగ్వేజెస్లో కూడా సినిమాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ భారీ వసూళ్ళకి కానీ ఒక రిలీజ్కి ఒక ప్రాపర్ రిలీజ్కి ఇది పర్ఫెక్ట్ సీజన్ కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే ఇక అంటే సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో అందరూ క్రేజీగా వెయిట్ చేస్తున్న క్రమంలో డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయటం అనేది అంతగా కలిసి వచ్చే అంశం కాదు అంటున్నారు ఇక సంక్రాంతికి ప్రధానంగా చాలామంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తే సౌత్ వరకు కూడా చాలా బాగుంటుంది అనేవి బాగా రావచ్చు అలాగే బాలీవుడ్ పరంగా కూడా ఒక మంచి పకడ్బందీగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది జనవరి సీజన్ అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ వచ్చిన మిగతా రెండు ఆప్షన్ల కంటే ఈ ఆప్షన్ బెటర్ అన్నప్పటికీ కూడా ఇప్పటికే సంక్రాంతికి సంబంధించి సినిమాలు విడుదల ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆల్రెడీ సంక్రాంతికి ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్కే వస్తుంది అని చెప్పి ఎప్పటికే మేకర్స్ ప్రకటించి వచ్చారు అనఫిషియల్గా అది వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది సంక్రాంతికి వచ్చే పరిస్థితి లేదు ఈ క్రమంలోనే జనవరి పన్నెండు అని చెప్పేసి డేట్ వేసినప్పటికీ కూడా అదే డేట్న మహేష్ బాబు సినిమాలు కానీ కొంచెం మిగతా పాన్ ఇండియా సినిమాలు ఏవైతే ఉన్నాయో మరి రవితేజ సినిమా హనుమాన్ అనే సినిమా ఇవన్నీ వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్ట్కే పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ ప్లేస్లో ఇప్పుడు సలార్ సినిమాని వేసుకుంటే మహేష్ బాబుకి ఇబ్బంది లేదు కానీ మిగతా సినిమాల విషయంలో కొంచెం అటు ఇటు జరిగే అవకాశం ఉంది బట్ ప్రాపర్ రిలీజ్ అనేది ఉంటుంది ఒక భారీ రిలీజ్ అనేది ఉంటుంది థియేటర్లు తక్కువైనప్పటికీ కూడా ఒక లాంగ్ రన్ అనేది ఉంటే కనుక సినిమా బాగుందంటే కనుక ఓపెనింగ్ ఉంటుంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఎక్కువ ఆ నెల అంతా కూడా జనవరి నెల అంతా కూడా సినిమా ఆడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పే కోణంలో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క వాదన వినిపిస్తోంది సో ఈ మూడు అంశాల్లో ఈ మూడు డేట్లకు సంబంధించి ఈ మూడు రకరకాల నెలలకు సంబంధించిన ఈ రిలీజ్ విషయంలో ఇప్పుడు ప్రధానంగా హంబోలే ఫిలిమ్స్ ఏది చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద ఒక వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇక సలారు విడుదల వాయిదా అనగానే సినిమా చాలా వరకు సినిమాలు దాదాపు పది సినిమాల అనేవి చాలా మారటం జరిగింది నిజానికి ఈ సినిమా ఉందనే కానీ చాలామంది ముందుకు జరుపుకోవడం సినిమాలను వాయిదా వేసుకోవడం జరిగింది ఇప్పుడు సడన్గా లాస్ట్ మినిట్లో లాస్ట్ మినిట్ కూడా అని కాదు నిజానికి ఇది చాలా ముందే అని చెప్పుకోవచ్చు ఒక ఆల్మోస్ట్ ఇరవై రోజుల ముందే సినిమాను విడుదల వాయిదా వేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం మంచిదైంది మిగతా సినిమాలకు సంబంధించి ఒక క్లారిటీ డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా మిగతా సినిమాలను ఎవరైతే తీసుకున్నారో బయర్స్ వాళ్ళందరూ ముందుకి వెనక్కి జరిగి మనకు పర్ఫెక్ట్ డేట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది ఇదే క్రమంలో విడుదల లే తారీఖు అనుకున్న స్కందా సినిమాను ఇరవై ఎనిమిదో తారీఖు మార్చడం జరిగింది ఎందుకంటే జవాన్ సినిమాకి ఇమీడియట్గా నెక్స్ట్ వీకే ఈ సినిమా వస్తుంది అంటే కనుక ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు సలారు విడుదల వాయిదా పట్టడం అనేది స్కందాకు కూడా మంచిది జవాన్ ఎఫెక్టు లేకుండా ఇటు సలార్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితంగా అది కూడా పాన్ ఇండియా లెవెల్లో చాలా లాంగ్వేజెస్లో విడుదలవుతుంది రిలీజ్ మ్యాసివ్గా లేనప్పటికీ కూడా ఒక మంచి డేటు మంచి టాక్ వస్తే కనుక కాస్త థియేటర్స్ అన్నీ దొరుకుతాయి కొంచెం లాంగ్ రన్ను ఈ సినిమాకు ఉండే అవకాశం ఉంటుంది మా సినిమా కాబట్టి సో ఇరవై ఎనిమిదో తారీఖున స్కందాను వాళ్ళు చేసుకున్నారు అయితే తొలుత పదిహేనుకే వస్తాము మేము డేట్ మార్చామన్నప్పటికీ కూడా మిగతా బయర్స్ డిస్ట్రిబ్యూటర్ల కోరిన మీదట ఇరవై ఎనిమిదో తారీఖుని ఈ సినిమా వేసుకోవడానికి కూడా వాళ్ళందరూ సిద్ధపడినట్టు తెలిసింది ఇక కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ అని ఇక చాలా సినిమాలు ఈ ఇరవై ఎనిమిదో తారీఖున బేస్ చేసుకుని ఇరవై తొమ్మిదిని కూడా పెద్ద కాపు అని శ్రీకాంత్ అడ్డాల సినిమా ఒకటి నిన్న అనౌన్స్ చేయటం జరిగింది సో ఇలా సినిమాలు ఏవైతే కొన్ని క్లారిటీ లేకుండా ఉన్నాయో నవంబర్లో అనుకున్న సినిమాలు ఉన్నాయో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇరవై ఎనిమిదో డేట్ ఖాళీ అవడంతో ఒక్కసారిగా ముందుకు రావడం జరిగింది ఇక సెప్టెంబర్లో అనుకున్న సినిమాలు కూడా కొన్ని ఒక రెండు మూడు వారాలు వెనక్కి వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖున బేస్ చేసుకోవడం జరిగింది మొత్తానికి ప్రభాస్ సినిమా అభిమానులు అందరూ వెయిట్ చేస్తూ వచ్చారు ఈ సినిమా ఆది పురుషు వాళ్ళందరూ ఒక విజయాన్ని ఆశించడం జరిగింది ఒక వెయ్యి కోట్ల వసూలు ఈ సినిమాకు రావాలి ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి ఆశించారు కానీ ఆది పురుషు ఒక డిజాస్టర్స్ మొత్తానికి మిగిలిపోయింది ఆ సినిమా మంచి వసూళ్ళు రాబట్టుకో ఓపెనింగ్ బాగున్నప్పటికీ కూడా భారీ బడ్జెట్ భారీ బిజినెస్ వల్ల చివరికి అది రికవరీ అవ్వలేక మళ్ళీ ఒక ప్రభాస్కి డిజాస్టర్స్ సినిమా లాగా నిలిచిపోయింది ఇప్పుడు సలార్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి బాహుబలి టూ స్థాయి విజయాన్ని అందుకోవాలి వెయ్యి కోట్ల వసూలు అందుకోవాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్న క్రమంలో ఇది వాయిదా వాడటం అనేది చాలా డిసప్పాయింటింగ్ ప్రభాస్ ఇందులో చేసేది ఏం లేదు తన షూటింగ్ ఆయన చేశారు మిగతా వర్క్ అంతా దర్శకుడు చూసుకోవాల్సి ఉంది రిలీజ్ అనేది ప్రొడక్షన్ కంపెనీ చూసుకోవాల్సింది సో ఇక్కడ సమస్య అంతా కూడా వీళ్ళిద్దరికి సంబంధించిందే దర్శకుడికి అలాగే ప్రొడ్యూసర్స్కి సంబంధించిన సమస్య ప్రభాస్ మాత్రం వాళ్ళ అభిమానులు కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ఈసారి అంటే ఈ తర్వాత సినిమాల విషయంలో అయినా కనీసం ఒక డేట్ అనుకుని దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అవుట్పుట్ విషయంలో ముందు నుంచి చూసుకోకుండా చివరి విషయంలో ఏదో కంపెనీకి సంబంధించిన తప్పు జరగటం అవుట్పుట్ అనేది సరిగ్గా రాకపోవటం అది చివరికి సినిమా రిలీజ్ మీద ఎఫెక్ట్ పట్టడం జరిగింది దీనివల్ల ఓవరాల్గా అభిమానులే చాలా డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సినిమా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ దర్శక నిర్మాతలు ఉన్నారు ప్రభాస్ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కానీ బట్ ఎప్పుడైనా ఆ బజ్ విడుదల వాయిదా పడే కొద్దీ తగ్గిపోతుంది ఎంత కాదనుకున్నా ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో ఇదే జరిగింది ఆ ముందు చెప్పిన డేట్కే రిలీజ్ అయి ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకా భారీ వసూలను సాధించేది ఆ బజ్జుకి ఇంకా ఆ క్రేజ్కి ఎంతో బాగా ఆడేది అని చెప్పేసే రిపోర్టు ప్రముఖంగా విడుదల వాయిదా పడటం వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా బాలీవుడ్లో కలెక్షన్లు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది ఆ క్రేజ్ అనేది తగ్గిపోయింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది సో ఇప్పుడు సలార్ విషయంలో కూడా పదే పదే విడుదల వాయిదా పడితే బాలీవుడ్లో ఈ ఎఫెక్ట్ అనేది గట్టిగా కనిపిస్తుంది సో తన తదుపరి సినిమాల విషయంలో అయినా సరే ప్రభాస్ బాగుండాలి తన సినిమాల విషయంలో రిలీజ్ విషయంలో ప్రముఖంగా ఎలాంటి వాయిదాలు అనేవి లేకుండా ఫస్ట్ నుంచి ఇదే కంప్లైంట్ ఎందుకు ప్రభాస్కి ఎలా పడుతుందని చెప్పేసి కనీసం ఇప్పుడైనా ఈ సినిమాతోనే ఇవన్నీ తొలగిపోయి రాబోయే సినిమాల విషయంలో ప్రభాస్ అభిమానులు చెప్పిండేటికి సినిమాను చూస్తారని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం